సార్, ఇప్పుడు ఒక్కసారి అంటే డయాలసిస్ యూజ్ చేయడం మొదలు పెడితే ఇంకా వాడు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందా సార్? లేదంటే కొంచెం ఏమైనా అంటే ఇప్పుడు మీ చెప్పినట్టు ఎండ్ స్టేజ్కి వెళ్లకుండా మధ్యలో ఉన్నప్పుడు వాడుతూ ఉండి బెటర్ అయ్యారంటే అప్పుడు దాన్ని అవాయిడ్ చేయొచ్చా, అయినా కూడా వాడాల్సి వస్తుందా సార్? మంచి ప్రశ్న. ఇప్పుడు అసలు ముందు మనం డయాలసిస్ ఎందుకు మొదలు పెట్టామన్న దాన్ని బట్టి ఉంటుంది. మనం మొదట్లో అనుకున్నట్టు ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అనుకోండి, అంటే ఏదో ఇప్పటికిప్పుడు ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సాల్వ్ చేసే టైంలోనే కిడ్నీ ఫంక్షన్ లేక ప్రాణం మీదకి రాకుండా ఉండడం కోసం డయాలసిస్ టెంపరీగా చేస్తాం ఒక్కోసారి. అలా చేసిన వాళ్ళకి ఏదో ఒక సెషనో రెండు సెషన్లో ఇన్నో ఒక్కోసారి నెల రోజుల పాటు డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ కిడ్నీ ఫంక్షన్ మెరుగు అయ్యేసరికి మెల్లిగా ఆపేస్తాం, వాళ్ళు మామూలు అవుతారు. అంటే పూర్తిగా పూర్తిగా మామూలు అవ్వచ్చు, లేదా కొంతకు మిగిలిపోవచ్చు కిడ్నీ డెఫిసిట్ ఏదో అలా. సో ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ వాళ్ళందరికీ బై డెఫినేషన్ మనం ముందే చెప్పి అనుకున్నదే, ఇది జీవితాంతం ఉండేది కాదు, కొన్నాళ్ళ సపోర్ట్. కిడ్నీ వైటల్ ఆర్గన్ కాబట్టి అది పనిచేయనంతకాలం మనం తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి. అది ఇలా కాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టు ఏళ్ల తరబడి కిడ్నీ డిసీజ్ మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతూ అవుతూ డయాబెటీస్ వలనో బీపీ వలనో దేని వలనో వచ్చిన వ్యాధి ప్రోగ్రెస్ అవుతూ అవుతూ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ESRDకి వచ్చేసారనుకోండి, వాళ్ళకి అలాంటి సమయంలో పెట్టిన డయాలసిస్ ఇక జీవితాంతం ఉంటుంది. లేదా ట్రాన్స్ప్లాంట్ అయ్యే వరకు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ ఇంకా డయాలసిస్ అక్కర్లేదు కదా, వేరే కిడ్నీ ఉంటుంది దాంతో పని జరుగుతుంది. సో ఏదర్ డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ ఏదో ఒక రకమైన రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వచ్చిన వాళ్ళకి ఉండాలి జీవితాంతం ఏదో ఒకటి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కాబట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ESRD టైంలోనే చేస్తారా, లేదు అంటే నార్మల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా చేయాల్సి వస్తుందా సార్? అంటే మామూలుగా ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది అనుకోండి, ఎవరిదో మెల్లమెల్లగా తగ్గుతూ పోతుంది, GFR అంటాం మనం, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, సుమారుగా పర్సంటేజ్ అని అనుకోవచ్చు, అది కాదు బట్ సుమారుగా, అంటే ఇప్పుడు అది 20 దాకా వచ్చేసరికి, 20 అంతకన్నా తక్కువకు వచ్చేసరికి మనం లిస్ట్ చేయొచ్చు వాళ్ళని, ట్రాన్స్ప్లాంట్ లిస్ట్కి పంపించవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక ఏదో పర్టికులర్ వ్యాధి ఉంది, అది ప్రోగ్రెస్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది, ఎప్పటికైనా వీళ్ళకి డయాలసిస్ అవసరం అవుతుంది. వయసు ఏమో ఇంకా తక్కువ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50లోనే ఉన్నారనుకోండి, తక్కువ వయసులోనే 20 కన్నా తగ్గిపోయింది, అంటే 20% అనుకుంటే 20% కన్నా తగ్గిపోయింది కిడ్నీ ఫంక్షన్ కాబట్టి ఇంకో ఏడాదికో 6 నెలలకో ఎప్పటికో వాళ్ళు డయాలసిస్ మీదకి వచ్చేస్తారు. సో ఈ లోపల మనం వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ లిస్ట్ మీద పెట్టడం, ట్రాన్స్ప్లాంట్ వర్కప్ అంటే డోనర్ను వెతుక్కోవడం, ఫిట్నెస్ ఉందా లేదా, హార్ట్ బాగుందా, ఊపిరితిత్తులు బాగున్నాయా, లేవర్ బాగు, ఇలా ఈ పరీక్షలు చేయడం, మ్యాచ్, ఇవన్నీ ఈ ప్రక్రియ అవ్వడానికే కొంత టైం పడుతుంది కాబట్టి 20 కన్నా తక్కువ GFR వచ్చినప్పుడు లిస్ట్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ 10 15కో వచ్చేసింది అనుకోండి, 10కి వచ్చినప్పుడు కిడ్నీ దొరికింది అనుకోండి, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎన్నడూ డయాలసిస్ మీదకి వెళ్ళక్కర లేకుండానే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ తగ్గుతూ ఉండగానే ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. ఇది మామూలుగా సాధారణంగా అంత విరివిగా జరిగేది ఏం కాదు, ఐడియల్గా మనం అలా ప్రయత్నిస్తాం కానీ అలా చూడడానికి మంచి, ఇప్పుడు విదేశాల్లో అమెరికాలోనూ అక్కడ అలా జరుగుతాయి, సాధారణంగా అలా ప్రయత్నిస్తాం. వయసు తక్కువ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, కానీ మనకి మన దేశంలో కొంచెం తక్కువ అలాగా ఆల్మోస్ట్ డయాలసిస్ మీద వచ్చేసి డయాలసిస్ మీద 6 నెలల అంతా ఉన్న తర్వాత వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కిడ్నీలు లేవు మనకి అంత విరివిగా, వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది, డోనర్ ఎవరో, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, తమ్ముడో చెల్లో ఎవరో. సో ఇలాంటి ఇబ్బందులు తర్వాత ఖర్చులు దీన్ని బట్టి ఉంటుంది. సార్, ఇప్పుడు నార్మల్గా కిడ్నీస్ అంటే రెండు ఉంటాయి కదా సార్, రెండు కిడ్నీస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ అంటే ఇప్పుడు ఒక కిడ్నీ ESRDకి వెళ్ళిపో నార్మల్ అలాగే వెళ్తుందా, లేదంటే పాడైతే రెండు కిడ్నీలు పాడైపోతాయా, ఎలా సార్? ఇది అసలు కిడ్నీ ఎందుకు పాడైపోయింది అన్న దాన్ని బట్టి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇందాక అనుకున్నట్టు రాయి అడ్డం పడింది అనుకోండి, ఒక కిడ్నీలో రాయి అడ్డం పడే అవకాశం ఉంది, కానీ రెండు కిడ్నీల్లోనూ ఒకేసారి అడ్డం పడే అవకాశం తక్కువ. పోనీ ఒకవేళ బాగా కిందకి బ్లాడరు యురిత్రాలు అడ్డం పడింది అనుకున్నా వెంటనే తెలిసిపోతుంది పేషెంట్కి, ఇబ్బంది వచ్చేస్తుంది తెలిసిపోతుంది. అలా కాకుండా ఒక పక్కనే రాయి అడ్డం పడడమో లేదా ఏదో ట్యూమర్ లాంటిది రావడమో సిస్టో ఏదో అడ్డం మొత్తానికి అడ్డం పడి అది ఇలాగ బుడగలాగా అయిపోయి ఇంకా పనితనం లేక ఉండిపోతే యువతల రెండో కిడ్నీ బాగానే పనిచేస్తుంటుంది, వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. మనం క్రియాటినిన్ చెక్ చేసినా కూడా నార్మల్ ఉండొచ్చు, ఎందుకంటే ఒక కిడ్నీ ఉన్న వాళ్ళు కూడా బాగానే. సో లేదా కొంచెం మారచ్చు క్రియాటినిన్ కాస్త, అది పెద్ద ఎవరు చూసిన వాళ్ళు గమని పట్టించుకోకపోవచ్చు. దీనికి సింప్టమ్స్ ఏం లేవనుకోండి, ఆ ఒక కిడ్నీ పాడైపోతుంది పూర్తిగా. ఒకసారి మీరు అన్నట్టు ESRD అన్న పదం వాడడం కానీ ఆ కిడ్నీ వరకు అది పూర్తిగా పడిపోతుంది, పాడైపోతుంది, ఇంకా పని చేయకపోవచ్చు. కానీ పేషెంట్ బాగానే ఉంటారు, పేషెంట్ బాగానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక కిడ్నీ ఇచ్చేస్తారు, అయిన వాళ్ళు బాగానే ఉంటారు కదా. అంటే మనం మామూలుగా మన జీవనం నడిపించడానికి ఒక కిడ్నీ చేసే పని సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఒకవైపు కిడ్నీ పాడైపోయినా కానీ వాళ్ళకి సింప్టమ్స్ ఏమి ఉండవు, నొప్పి అలాంటిది, ఇన్ఫెక్షన్ లాంటివి లేకపోతే తెలియని కూడా తెలియదు చాలా కాలం పాటు, ఎప్పుడో ఇంకేదో పరీక్ష చేసేటప్పుడు రొటీన్గా బయటపడచ్చు, అలా ఉంటుంది.
మామూలుగానే ఉంటారు. అదే అలా కాకుండా రెండు కిడ్నీలకి ఇబ్బంది కలిగేది, ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ శరీరానికి ఉన్నది, అది ఓ కిడ్నీ ఎఫెక్ట్ అయితే రెండోది కూడా అవుతుంది. బీపీ అయినా లేదా మందులు వేసుకుంటారు కొంతమంది బయట నొప్పికి, వాటికి ఎన్సైడ్స్ అంటారు, ఆ నొప్పులు మందులు వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి ఒక్కోసారి కొంతమందికి. అలాంటివి ఇవన్నీ ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రెండు కిడ్నీలని సమానంగా ఎఫెక్ట్ చేస్తాయి. అలా చెడిపోతే కిడ్నీలు రెండు ఒకసారే పాడైపోతాయి, అంటే రెండు కలిపి పాడైపోతే అప్పుడు దాన్ని ఈఎస్ఆర్డ్ అంటారు, డయాలసిస్ని పెట్టాల్సి ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ రెండు కిడ్నీలు పాడై, రెండు కిడ్నీలు కలిపి పాడైతే మనం ఈఎస్ఆర్డి అంటాం సార్? అదే ఒకటే పాడైతే మనం, ఒకటే పాడైతే అసలు మనకి డయాలసిస్ ఇది ఉండదు మనకు, అంటే రెండోది పనిచేస్తుంది, రెండోది పనిచేస్తుంటుంది కాబట్టి నడిచేస్తుంది, మనకి ఇబ్బంది ఉండదు.